కల్కి మూవీ 1000 కోట్ల వసూళ్లతో ఇప్పుడు 2000 కోట్ల వసూళ్ల వేటలో పడింది. ఇలా రెబల్ స్టార్ ఇండియాలోనే కాదు, యుఎస్, యూరప్ లో కూడా వసూళ్ల వరద తెచ్చాడు. ఓ రకంగా పాన్ వరల్డ్ మార్కెట్ ని ప్రభాస్ షేక్ చేస్తుంటే ఇంతలో జపాన్ లో ఓ అలజడి మొదలైంది. అదే సలార్ తాలూకు దాడి. ఇక్కడ దుమ్ముదులిపిన సలార్ మూవీ ఇప్పుడు అక్కడ బాక్సాఫీస్ ని బద్దలు కొడుతోంది. ఒకేసారి రెండు చోట్ల ఒకే హీరో రెండు వేర్వేరు సినిమాలతో సినీ సునామి తీసుకొచ్చాడు. రెబల్ స్టార్ స్పీడ్ కి ఇప్పట్లో బ్రేకులు పడేలా లేవు. బాక్సాఫీస్ మొత్తం వసూళ్లతో నిండిపోతోంది. నార్త్ ఇండియాలో 300 కోట్ల వరకు ఓ తెలుగు సినిమా వసూళ్లు రాబట్టిందంటే అది కూడా 2 వారాల్లోనే అంటే అదో రికార్డ్. అలానే 1000 కోట్ల వసూళ్లను కూడా రాబట్టిన కల్కి 2000 కోట్ల కలెక్షన్స్ వైపు పరుగులు తీస్తోంది. అంతా బానే ఉంది. ఇలాంటి టైంలో సడన్ గా జపాన్ లో మరో ప్రభాస్ మతి పోగొడుతున్నాడు. భైరవగా పాన్ ఇండియాను అలానే యుఎస్, యూరోప్ మార్కెట్లను షేక్ చేస్తున్న ప్రభాస్ జపాన్ లో సలార్ మూవీతో సునామీ క్రియేట్ చేస్తున్నాడు. జపాన్ లో విడుదలైన సలార్ మూవీ ఇప్పుడు అక్కడ మొదటి వారంలో 18 మిలియన్ల యువాన్లు రాబట్టింది. విచిత్రం ఏంటంటే జపాన్ లో ఎక్కువ వసూళ్లు రాబట్టిన మొదటి 3 సినిమాలు తెలుగు వాళ్లవే. అందులోనూ 2, 3 స్థానంలో ఉంది ప్రభాస్ మూవీలే. జపాన్లో 44 మిలియన్ల యువాన్లు రాబట్టిన ట్రిబులార్ అక్కడ నెంబర్ 1 ప్లేస్లో ఉంటే 23 మిలియన్ యువాన్లతో సాహు 2 స్థానంలో ఉంది. ఇక విడుదలైన మొదటి వారంలోనే 18 మిలియన్ల యువాన్లు రాబట్టిన సల్లార్ 3 స్థానంలో ఉంది. మరో 2 వారాల పాటు ఈ మూవీ ఇలానే ఆడితే ట్రిబులార్ రికార్డులు జపాన్లో బద్దలయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఇక్కడ కల్కి సునామీ చూస్తే అది ఇప్పట్లో ఆగేలా లేదు. కాకపోతే ముంబైలో వరదలే నార్త్ ఇండియా వసూళ్లను కాస్త స్లో చేసేలా ఉన్నాయి. 12 భారతీయుడు సీక్వెల్తో కల్కి వసూళ్ళకి ఏమైనా ఇబ్బందా అంటే అలాంటి పరిస్థితులు ఏం కనిపించట్లేదు. భారతీయుడు 2ని తమిళనాడులోనే 1159 రిలీజ్ చేస్తుంటే ఇప్పటి వరకు 25% అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జరగలేదు. తమిళనాడులోనే పరిస్థితి ఉంటే పాన్ ఇండియా లెవెల్లో కల్కికి భారతీయుడు 2 పెద్దగా పోటీ అనే పరిస్థితి ఉండకపోవచ్చు.